గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయటాన్ని నిరసిస్తూ నిన్న తెలంగాణ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్రావు మరియు ఎన్ఎస్యుఐ నాయకులు ప్రగతి భవన్ ముట్టడి చేయడంతో అందరినీ అరెస్టు చేసి బంధించారు. అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా గజ్వేల్లో అంబేద్కర్ విగ్రహం ముందు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ముందే అరెస్టు చేసి బంధించడం జరిగింది. బల్మూరి వెంకట్రావు ఎన్ఎస్యుఐ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విడుదల చేయకపోతే ఫామ్ హౌస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ డివిజన్ అధ్యక్షుడు గోవింద్, మనోజ్, నియోజకవర్గ అధ్యక్షుడు కొప్పు రవి, గజ్వేల్ మండల అధ్యక్షులు పైడి రామకృష్ణ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు కపిల్, కరుణాకర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నాని, మండల కార్యదర్శి మన్నే శ్రీధర్, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గజ్వేల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేద్దామని చెప్పేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అది నిర్వహించిన పోలీసులను అడ్డుకున్నారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బల్మూరి వెంకట్రావు గారిని నిన్న అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడున్నారో తెలియకుండా ఏ నాయకులను కలవనీయకుండా దుర్మార్గ పాలన చేస్తుంది ఈరోజు తెరాస ప్రభుత్వం. తెరాస ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం, విద్యార్థుల భవిష్యత్తు చెలగాట వాడకూడదని. రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్రావు గారు ఎన్నిసార్లు మొరాయించుకున్నా, ఏ కోర్టుకు వెళ్ళి ఎన్నిసార్లు స్టే తెచ్చినా ప్రభుత్వం మళ్ళొకసారి కేసులు పెట్టాలని, పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఆలోచించింది.